చిత్తూర్ జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం అటవీ ప్రాంతంలో యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తున్న లైఫ్ ఆయుర్వేదం ద్వారా ఎందరికో సేవలందిస్తున్న కన్నయ్య టీం సభ్యులు చిన్నబ్బ శేఖర్లు 19 న్యూస్ రిపోర్టర్ విజయ్తో మాట్లాడారు. ప్రమాదకరమైన అటవీ ప్రాంతంలో ఆరోగ్యానికి మేలు చేసే మొక్కలను గుర్తించి వాటిని ప్రజలకు పరిచయం చేస్తూ వాటి వల్ల కలిగే ప్రయోజనాలను యూట్యూబ్లో లైఫ్ ఆయుర్వేదం ద్వారా వివరిస్తున్న కన్నయ్య 19 న్యూస్ ప్రేక్షకుల కోసం పలు చెట్ల గురించి వివరించారు. దేవదారు చెట్టు, బలస చెట్టు, ఎలిసండ్ర చెట్టు, మగలింగ చెట్టు గురించి వివరించారు. ఎలాంటి మొండి జబ్బు అయినా సరే వనమూలికల ద్వారా నయం చేసుకోవచ్చని, అప్పటి దొరలు, రాజులు మొదలగు ఇప్పటి వరకు సామాన్యుల సైతం వనమూలికల ద్వారా ఆహారంగాను వైద్య చికిత్సకు ఉపయోగించేవారన్నారు. గిరిజనుల ద్వారా వనమూలికలను, వాటి వాడుక విధానాలను కొందరు మేధావులు తెలుసుకుని రాజవైద్యులుగా, వారి తర్వాత తరం వారు ఆయుర్వేద వైద్యులుగా స్థిరపడినట్లు పూర్వీకుల ద్వారా తెలుసుకున్న విషయాలను వివరించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కన్నయ్య. నేను యూట్యూబ్ ఛానల్లో లైఫ్ ఆయుర్వేదం అనే ఛానల్లో అడవి మూలికల గురించి ఎన్నెన్నో విషయాలు చెప్పాను. అదేవిధంగా ఎన్నెన్నో వ్యాధులను నేను నయం చేయడం జరిగింది. అయితే వీటిని గుర్తించి 19 న్యూస్ వాళ్ళు నా కోసం అడవిలోకి వెతుక్కొని రావడం అది చాలా చాలా మంచిదిగా ఉంది. అయితే వాళ్ళకు నమస్కారాలు. అదేవిధంగా ఇప్పుడైతే కొన్ని మొక్కలను చూపిస్తాము. అందులో మనం తెలుసుకోవాల్సిన మొక్క పేరు వచ్చి దేవదారు మొక్క. అయితే అప్పట్లో రాజులు కూడా వీటిని వాడేవారు. వీటిని మా పూర్వీకులు చెప్పడంతో మా పూర్వీకుల నుంచి వైద్యులే. వాటి ద్వారా నేను వాటిని తెలుసుకొని యూట్యూబ్లో కనేటివి వీటినన్నింటినీ కూడా నేను మీ ముందుకి. ఇంకా ఎన్నెన్నో మొక్కలు ఉన్నాయి, 1500 పైన మొక్కలు ఉన్నాయి. అయితే వాటిలో కాలు భాగమే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే మీకు చూపించాల్సినవి ఇంకా చాలా చాలా ఉన్నాయి. అవి కూడా నేను మీ ముందుకి తీసుకొస్తాను. అయితే మా పూర్వీకులు అనేవారు చాలా వైద్యాలు అనేటివి మాకు నేర్పించారు. అయితే అందులో ఈసేడి గడ్డ అనేది అది చాలా చాలా మంచి మూలిక అని మనం చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరానికి ఒకసారి వచ్చే మొక్క అది. దేవదారు మొక్క అనేది ఒక అద్భుతమైన ఔషధం అని మనం చెప్పుకోవచ్చు. ఈ దేవదారు మొక్క అనేది పూర్వంలో రాజులు కావచ్చు, మా పూర్వీకులు కావచ్చు, చాలామంది అనేది వీటిని తిన్నే బతికినారు. అప్పట్లో చెప్పాలంటే మనం ఈ దేవదారు మొక్కని మనం వాడటం వల్ల మన కడుపులో ఉండే పురుగులు, క్రిములు అనేటివి సస్తాయి. అవి ఓకేనా, వాటిని మనం బాగా ఉడకబెట్టి ఇది పల్లీళ్ళు పొడేసి బాగా మనం పుల్లించుకొని ఒట్టిదే తినడం వల్ల, అదేవిధంగా రాగి సంగటికి దాన్ని వేసుకొని తినడం వల్ల ఇంకా చాలా మంచిదని మనం చెప్పుకోవచ్చు. 50 సంవత్సరాల క్రితం కరువు వచ్చి ఈ దేవదారాకు తిని బతుకున్న వాళ్ళే కూడా ఉన్నారు. అయితే అదేవిధంగా బలసాకు, సామెతకు కొంతమంది బలసాకు తిని బతకొచ్చు అంటారు. ఆ బలసాకు కూడా అప్పట్లో తినేవారు అన్నట్టు. అయితే దాని వేరు కూడా ఎన్నో వ్యాధులు అనేటివి మనం నయం చేసుకోవచ్చు వీటితో. అప్పట్లో దొరల కాలంలో మా గిరిజనులు అనేవారు ఎంతో ఆయుర్వేదిక వైద్యులు. అయితే వాళ్ళ దగ్గర నేర్చుకున్న మేధావులు వచ్చి ఆ మేధావులు అనేవారు వాళ్ళ దగ్గర నేర్చుకొని రాజ్య వైద్యులుగా చలామణి అయ్యేవారు. అయితే వాళ్ళు ఇప్పుడు ఆయుర్వేద వైద్యులుగా పేరు పొందుతున్నారు. కానీ మా గిరిజనులు అనేవారు ఇంతవరకు ముందుకు అనేదే రావడం లేదు. ఇక్కడ చూస్తున్నటువంటి చెట్టు పేరు వచ్చి ఎల్లిసండ్ర చెట్టు అంటారు. ఇది దీని గింజలు పనికి వస్తుంది, అదేవిధంగా దాని చెక్క పనికి వస్తుంది. బాగా పాత నొప్పులుగా ఉన్నాయంటే దాని యొక్క చెక్కనే కొట్టుకొని వచ్చి బాగా దంచి తెల్ల బట్ట పేలుకలో తీసుకుని బాగా పిన్నామంటే రసం అనేది వస్తుంది. ఆ రసాన్ని పొద్దున్న వాటర్లో కలుపుకొని పంటికి తగలకుండా తాగేవాలి, గుటగుటాన్లు తాగేవాలి, లేదంటే చేదు ఎక్కిపోతుంది. ఆ విధంగా తాగడం వల్ల యాక్సిడెంట్ అయినా పాత నొప్పులు అనేటివి తగ్గిపోతాయి అన్నట్టు. అయితే దీని గింజల్ని ఎండబెట్టుకొని, నీడలోనే ఎండబెట్టుకొని బాగా చూర్ణం చేసి సేమ్ అదేవిధంగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు వాటర్లోనే కలుపుకొని తాగాలి పొద్దున్న పార గడుపున. అది పంటికి తగలకుండానే తాగాలి. ఈ మొక్క పేరే బలసాకు. వీటికి ముళ్ళులు ఉంటాయి. అప్పట్లో పూర్వంలో కరువు వచ్చినప్పుడు ఈ మొక్కను కూడా తినేవారు అప్పట్లో. అయితే ఇది దీని వేర్లు అనేటివి మోకాలు నొప్పులకు కూడా చాలా అద్భుతంగా పనిచేసే మొక్క ఇది. వీటికి ఇలాంటి ముళ్ళులు కూడా ఉంటాయి, చూడండి ముళ్ళులు ఉంటాయి. అదేవిధంగా పసుపు రకం కాయలు వస్తాయి. పండ్లు బాగితే నల్లగా వస్తాయి. ఈ పండ్లు కూడా తింటే కూడా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి చెట్టు పేరు వచ్చి మగలింగ చెట్టు అంటారు. అయితే ఇది పురుషులకి చాలా అద్భుతంగా పనిచేసే మొక్క అని మనం చెప్పుకోవచ్చు. ఇది మగవారికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అది వీర్యం తొందరగా పడిపోవడం కావచ్చు, అదేవిధంగా నడుము నొప్పి రావడం, అంగస్తంభన సమస్యలు ఇలాంటి వాటికి
ఇది యూట్యూబ్లో కూడా చెప్పాము దీని గురించి. ఇది మగవారికి తొమ్మిది వనమూలికలతో కలిపి తయారు చేయబడిన ఒక పూడి అన్నమాట. వాడి చాలామంది వీటిని వాడి చాలా అద్భుతంగా పనిచేస్తున్నది అని కూడా చెప్తున్నారు వీటిని. అయితే ఇది అటవీ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట.